సంగారెడ్డి జిల్లా పటం చెరువు పట్టణంలో మాజీ సర్పంచ్ దేవేందర్రాజు సహకారంతో ఎండిఆర్ యువసేన తరపున కర్ణాటకకు చెందిన ఓ పేద కుటుంబంలో జరగబోయే పెళ్లికి పుస్తెమట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎండిఆర్ యువసేన అధ్యక్షులు మధు మాట్లాడుతూ కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుండి రోజువారీ కూలీలు పేదలకు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉండి తనకు కాల్ చేసినా దేవేందర్రాజు గారి సహకారంతో సహాయం చేస్తామని మీడియాతో తెలిపారు. కర్ణాటక వాసులు వాళ్ళకి ఎవరైతే పాపం వచ్చే నెల పెళ్లి పెట్టుకున్నారో పెళ్లి పెట్టుకు వాళ్ళ తండ్రి కూడా లేడు, పూర్తి నిర్పేదలైన వాళ్ళకు ఈరోజు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాంచెరు మాజీ సర్పంచ్ దేవేందర్రాజు గారు ఈరోజు వాళ్ళకి పుస్తమెట్టలు అందించడం జరిగింది. పుస్తమెట్టలతో పాటు వాళ్ళకి ఇంకా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా కొంచెం ఆర్థిక సహాయం కూడా చేస్తారని చెప్పారు. అలాగే మన ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటి దగ్గరకు వచ్చిన పలువురికి ముస్లిం సోదరులకు ఈరోజు మనం సోదరి సోదరుమణులకు కూడా మాస్కులు అలాగే బియ్యము కూరగాయలు అందించడం జరిగింది. అలాగే మా ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఏదైతే లాక్డౌన్ మొదటి రోజు నుంచి మార్చి 22 నుంచి ఏదైతే మేము విధించడం జరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నిరుపేదలకు కానీ ఎవరికైతే సహాయం కావాలని కోరిన వాళ్ళందరికీ మేము అన్ని రకాలుగా బియ్యం కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి సమకూర్చుతూ ఉన్నాము.